फ्रेंड्स ना लेटेस्ट अपडेट्स कोसम इकड़ा सब्सक्राइब अने बटन उंदी कदा दीन पै क्लिक इव्वंडी अदे विधंगा इकड़ कनबड़े बेल सिंबल पै कूडा क्लिक इव्वंडी। फ्रेंड्स ई रोज वीडियो लो मनम MIUI 9 फीचर्स గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్। చైనాలో MIUI 9 అనే వెర్షన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్, కానీ ఇండియాలో మాత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు। ఆగస్టు 16కి రిలీజ్ అవుతుందని చెప్తున్నారు। ఇక్కడ నేను చైనా RAM ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను అన్నమాట। చూడండి ఇక్కడ లాంగ్వేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది చైనా RAM అని। అయితే ఈ MIUI 9 లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్। ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్దాం। సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకు క్రింద అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ లేదు ఫ్రెండ్స్, మనకు పైననే మై డివైస్ అని ఉందిగా ఇక్కడనే ఇచ్చాడు ఫ్రెండ్స్। అదేవిధంగా మనకు ఇక్కడ మన డివైస్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్। చూడండి సిపియు స్నాప్డ్రాగన్ 625, బ్యాటరీ రేర్ కెమెరా 30 మెగాపిక్సెల్ అని, స్క్రీన్ సైజ్ 5.5 ఇంచెస్ అని, రిజల్యూషన్ అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ 7.0 అని ఇవ్వడం జరిగిందనమాట। ఇక్కడ ఆల్ స్పెక్స్ పై క్లిక్ ఇవ్వడం ద్వారా మన మొబైల్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట। చూడండి ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి నాగౌట్ ఇచ్చారనమాట। అదేవిధంగా MIUI వర్షన్ వచ్చేసి MIUI 9 7.7.26 అనమాట, ఇది బీటా వర్షన్. ఇక్కడ పైన MIUI వర్షన్గా దీనిపై క్లిక్ అవ్వడం ద్వారా మనం అప్డేట్స్ని చెక్ చేసుకోవచ్చు అనమాట। ఇంకా వేరే ఫీచర్స్ గురించి చెప్పాలంటే పైన ఇక్కడ నోటిఫికేషన్ బార్లో సెర్చ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అంటే మ్యూజిక్ను కానీ యాప్స్ని కానీ వీడియోస్ కానీ సెర్చ్ చేసుకోవచ్చు। అదేవిధంగా స్కానర్ను కూడా ఇవ్వడం జరిగింది, ఇక్కడ నుండి స్కాన్ చేసుకోవచ్చు అన్నమాట। ఇకపోతే మ్యూజిక్ ప్లేయర్ గురించి చెప్పాలనుకుంటే మ్యూజిక్ ప్లేయర్లో కొన్ని సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది, అంటే మరి మన ఇండియన్ వర్షన్ అంటే గ్లోబల్ వర్షన్కి ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేం కదా, ఇది మాత్రం చైనా వర్షన్ అన్నమాట। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ షార్ట్కట్ కీస్ ఇచ్చారనమాట, ఫేవరెట్ మరియు పాస్ అండ్ ప్లే లేకపోతే నెక్స్ట్ బటన్స్ ఇక్కడనే ఇచ్చారనమాట। అదేవిధంగా ఇక్కడ సాంగ్స్ ప్లే అవుతుంటే ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ సింబల్ ఉంది ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది। అదేవిధంగా పైన కూడా సెర్చ్ ఆప్షన్ ఇచ్చారనమాట, ఇక్కడ నుండి మనం మనకు కావాల్సిన పాటల్ని సెర్చ్ చేసుకోవచ్చు, ఆల్బమ్స్ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట। ఇక ఇంకో ఫీచర్ గురించి చెప్పాలంటే స్మార్ట్ అసిస్టెంట్ అన్నమాట, ఇంతకుముందు మనకు గూగుల్ అసిస్టెంట్ ఏ విధంగా పనిచేస్తుందో ఇది కూడా అదే విధంగా పనిచేస్తుంది అన్నమాట। ఇంకో ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు రైట్ స్వైప్ చేయగానే మనకి ఇక్కడ ఒక సెర్చ్ బార్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అంటే యాప్స్ కానీ కాంటాక్ట్స్ కానీ లేకపోతే వెబ్సైట్ కానీ ఇక్కడ నుండి సెర్చ్ చేసుకోవచ్చు। ఇక్కడ లాంగ్వేజ్ మనకేం అర్థం అవ్వట్లేదు, తర్వాత వీడియోలో దీని గురించి తెలుసుకుందాం। ఇంకో ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు రీసెంట్ బటన్ని కొంచెం సేపు ప్రెస్ చేసి పట్టుకోండి, ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మీకు నచ్చిన యాప్స్ని సెలెక్ట్ చేసుకొని ఒకే ఫోల్డర్లో కానీ లేకపోతే అన్నీ ఒకే చోట ఉండే విధంగా ఇట్లా సెట్ చేసుకోవచ్చు అన్నమాట, ఇది ఒక కొత్త ఫీచర్ అని చెప్పుకోవచ్చు।
వాల్యూమ్ బటన్ని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ సైలెంట్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా డు నాట్ డిస్టర్బ్ అనే ఆప్షన్ కూడా ఇక్కడనే ఇచ్చారు. మనకు ఇక్కడ టైం కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఉన్న ఇంకో ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, మల్టీ స్క్రీన్ విండో అన్నమాట. అంటే రెండు అప్లికేషన్ని మనం ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దాన్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్ బటన్ని ఒకసారి క్లిక్ ఇవ్వండి. పైన స్ప్లిట్ స్క్రీన్ మోడ్ అని ఉందిగా, దీనిపై క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు వాట్సాప్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ మీకు నచ్చిన రెండు అప్లికేషన్లను సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పైకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీరు స్క్రీన్ సైజుని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెండు అప్లికేషన్లను మనం ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీని ద్వారా మనం రెండు అప్లికేషన్స్ని ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, MIUI 9లో ఐకాన్స్ అనేవి చేంజ్ అవ్వడం జరిగింది. మొత్తానికైతే ఈ MIUI 9 వాడడం వల్ల ఫోన్ అనేది చాలా స్మూత్గా ఫాస్ట్గా రన్ అవుతుంది అన్నమాట.